హృదయం 40వ భాగం ఎవడు వీడు నాకు పనికి వచ్చే వాళ్ళనే ఉన్నాడే ఆ పుట్టి దయ్యం పుణ్యమా అని ఏ పని పాటు లేకుండా పోయింది వీడి వెనకాలే వెళ్దాం దుష్టుడే నన్ను ఆయన దగ్గరికి తీసుకువెళ్ళు వీడికిన్ని శక్తులు ఇచ్చి చెప్పింది చెయ్యమంటేనే సరిగ్గా చేయట్లేదు నువ్వెంత నా పన్నులకు నువ్వెలా సహాయపడగలవు నన్ను నమ్మండి ప్రభు నేను ఎన్ని సాహసాలు చేశానో లెక్కలేదు శత్రువుల పక్కనే పొంచి ఉండి వాళ్ళకి వెన్ను పోటు పొడడంలో నాకు సాటి ఎవరు లేరు మహామహా వీరుల వల్ల కూడా అవన్నీది నా వల్ల అవుతుంది నీ మాటలు వింటుంటేనే నువ్వు మాయగాడవని అర్థమవుతుంది ఇక్కడే ఉండు నీ అవసరం వచ్చినప్పుడు చెప్తాను మంచి నిర్ణయం తీసుకున్నారు ప్రభు ఏం మాట్లాడావు గురు ఈ రోజు నుండి నువ్వే నా గురువి నేనెంత కష్టపడినా ఆ సైకోగాడు ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటాడు ఇక నుండి నువ్వు ముందు నేను వెనక మొత్తానికి నాకు కలిసి వచ్చే కాలం వచ్చింది ఒరే ఒరే అలా దూకేస్తున్నావేంట్రా ఓ నో అలా చూస్తూ ఉంటారా ఎవరైనా వెళ్ళి కాపాడతారా ఏం బాబు ఏంటి నీ బాధ ఎందుకు చావాలనుకుంటున్నావు అంటే నేను ఇంకా చావలేదా మీరు దయ్యాల్లా ఉన్నారు నన్నెందుకు కాపాడారు నాకు బతకాలం లేదు ఓ నో నా పరిస్థితి మీకు తెలియదు కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు జీవితం అంటే అంతే బ్రదర్ అడిగితేనే అన్నం పెడుతుంది మదర్ డబ్బులిస్తేనే సరుకులు ఇస్తాడు షాప్ కీపర్ నీ దగ్గర సొమ్ము ఉంటే అవుతావు పాపులర్ లేదంటే నీ లవర్ చెవిలో పెడుతుంది కాలీఫ్లవర్ నా రోజు అలాంటిది కాదు చాలా మంచి అమ్మాయి మరైతే ఇంకేంటి నీ ప్రాబ్లం నా పేరు పవన్ కళ్యాణ్ నేను రోజా 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం వాళ్ళది కాస్త పేద కుటుంబం మా నాన్నకి బాగా డబ్బు పిచ్చి డబ్బున్న సంబంధమే చూస్తాను పెళ్లి చేసుకోకపోతే చస్తాను అని బెదిరిస్తున్నాడు నీకు ఎంత కష్టం వచ్చింది భయ్యా మీ నాన్నకి అసలు బుద్ధే లేదు అవును రోజా లేకుండా నేను బ్రతకలేను మనం ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా ఉందామంటే తను దానికి ఒప్పుకోవడమే లేదు అందరి ఒప్పందంతో పెళ్లి జరగాలి అప్పుడే మన పిల్లలకి అయిన వాళ్ళందరూ ఉంటారంటుంది వాళ్ళ అమ్మా నాన్న మా నాన్న గురించి తెలుసుకొని అమ్మాయిని అలాంటి ఇంటికి పంపనంటే పంపనని వేరే సంబంధాలు చూస్తున్నాడు నన్ను క్షమించండి అంతా ఆలోచిస్తుంటే నేను తప్పు చేశాననిపిస్తుంది నేను మా నాన్నని ఎలా అయినా మారుస్తాను నాకు సాయం చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ భయ్యా నేను నీకు హెల్ప్ చేస్తాను పదా నేను పుట్టిందే ప్రేమను బతికించడానికి వెళ్ళు బాబు వెళ్ళు మీరు రాకుండా నేను వెళ్తానా ఇవన్నీ నాకు నేర్పించిందే మీరు ఏంటి కైరా గారు పదండి వెళ్దాం ఒక ప్రేమికుడు కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేస్తే నాలో ఉన్న ప్రేమ కుమిలిపోతుంది
కైరా వాళ్ళు పవన్ వెనక వెళ్ళారు. పవన్ వాళ్ళ ఇంటి ముందు పక్కింటి గిరిజ నిలబడి, వదినా వదినా కాస్త కాఫీ పొడిస్తావా, సరుకుల కోసం వెళ్ళినప్పుడు తీసుకురావడం మర్చిపోయాను. తెస్తానుండు. ఏమిటి గిరిజ, మీరింకా కాఫీ మానలేదా? మేము కిందటి నెలే మానేశాం. కాఫీ తాగితే చాలా నష్టాలున్నాయట తెలుసా, మీరు కూడా తొందరగా మానేయండి మరి. అవునా అన్నయ్య గారు, పోయిన నెలలో 2 గ్లాసుల పంచదార 6 తీసుకున్నారు. అవునమ్మా, గుర్తుంది. కాఫీ మానేస్తే పంచదారతో ఏం పని, అది కూడా పట్టుకురావడం మానేశాం. ఏముంది, 2 గ్లాసుల పంచదార 10 రూపాయలేక డబ్బులు ఇస్తాలే. ఆగు, చిల్లర లేనట్టుంది, ఏటీఎంకెళ్ళి డ్రా చేసి పట్టుకొస్తాలే. పర్లేదులేండి, 10 రూపాయలేగా వస్తాను. ఏమిటండి, నోరు తెరిస్తే అబద్ధాలు, రాను రాను మీ పిచ్చి ముదిరిపోతుంది. ఊర్లో అందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నారు, మీ పిసిరి బుద్ధితో వేగలేకపోతున్నా. నీకేం తెలుసే డబ్బుల విలువ, నోరు మూసుకొని లోనకి వెళ్ళు. చెల్లెమ్మా చెల్లెమ్మా. ఏమిటన్నయ్యా ఇలా వచ్చావు, ఏం కావాలి? నిన్న కొబ్బరికాయలు దించారట, మరీ చీప్గా బజార్లో అమ్ముకోరుగా. ఓ 4 కాయలు ఇవ్వమ్మా, పట్టుకెళ్తాను. చీచీ, నేనెందుకు అమ్ముకుంటాను, ఇస్తానుండు. ఏంటండి, కాఫీ పొడి తాగొద్దన్నానుగా, ఎందుకు మళ్ళీ పట్టుకొచ్చారు? కాఫీ తాగితే చాలా నష్టాలున్నాయని అన్నయ్య గారు వాళ్ళు నెల క్రిందటే మానేశారట. నిన్ననే బంతెన గారి స్పీచ్ విన్నాను, కాఫీ వల్ల వచ్చే అనర్థాలు అన్నీ ఇన్ని కావు. ఆ దరిద్రాన్ని నాకివ్వండి, తీసుకెళ్లి పడేస్తాను. ఏమిటి చింతన, వీరస్వామి చెప్పాడా కాఫీ తాగితే గుండెకు మంచిదా? 100 ఏళ్ళ ఆయుష్ కూడా ఖాయమా? అన్నయ్య గారు, కాఫీ పొడి. ఇంకేమిస్తాడు, మళ్ళీ వెళ్ళి తెస్తాలే, ఇంకోసారి ఆయన మాటలేవి వినకు. చూశారుగా మా నాన్న ఎంత పిసినారో, 1 పైసా కూడా ఖర్చు చేయడం ఇష్టం ఉండదు. ఎంత ఉన్నా ఏం లేనట్టే ప్రవర్తిస్తాడు, ఆయనలానే మమ్మల్ని ఉండమంటాడు. నువ్వంత చెప్పక్కర్లేదు బాబు, ఆయన్ని చూడగానే మాకు అర్థమయ్యింది. మనందరం కలిసి ప్లాన్ చేసి మీ నాన్నకి బుద్ధొచ్చేలా చేద్దాం. ఓకే, గెటప్స్ చేంజ్. ఏంట్రా రాత్రి నుండి ఇంటికి రాలేదు? రాత్రంతా బాగా ఆలోచించాను నాన్న, నువ్వు చెప్పిందే కరెక్ట్, డబ్బే అన్నింటికి ముఖ్యం. నేను నీలానే ఉండాలనుకుంటున్నాను. అబ్బబ్బా, ఎంత తీయటి వార్త చెప్పావురా. అదేముంది నాన్న, అసలైన వార్త చెప్తాను విను. అమెరికా నుండి నా ఫ్రెండ్స్ బిజినెస్ కోసం వచ్చారు. అవునా, ఏం బిజినెస్ రా? సూపర్ కంప్యూటర్, దాంట్లో చిప్ వీళ్ళే తయారు చేస్తున్నారు. దానికి వీళ్ళకి పేడ కావాలట. ఇండియాలో వాళ్ళకి సప్లై చేసే వాళ్ళతో డీల్ మాట్లాడుకోవడానికి వచ్చారు. అదేమిట్రా, వాళ్ళకి అక్కడ పేడ దొరకదా ఏంటి? మన పేడే పవర్ఫుల్ అట, 1,000,000 కోట్లైనా పర్లేదు, వాళ్ళకి అదే కావాలట. నాకు వెంటనే నీ గురించి ఆలోచన వచ్చి మన ఇంటికి తీసుకొచ్చాను. వాళ్ళని మర్యాదగా చూసుకుంటే మనతోనే డీల్ ఓకే చేస్తారు. మరింక నీ ఇష్టం నాన్న. కోట్లు అంటున్నావుగా, మరైతే తీసుకురా. ఏమిట్రా ఇంత తెల్లగా ఉన్నారు, ఏదో గోడకు సున్నం కొట్టినట్టు. మరి అమెరికా వాళ్ళంటే ఏమనుకుంటున్నావు, ఇలానే ఉంటారు? అవునట్రా, దొరలందరూ బాగా పొడుగుగా ఉంటారు కదా. ఇదిగో 2 డౌట్లు అడిగితే వాళ్ళని పంపించేస్తాను. వద్దులే, లోనకి తీసుకెళ్ళు. దొరల భాష నాకు రాదు కదా, వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయరా పవన్.
తెలుగు కూడా వచ్చా? కొంచెం కొంచెం నేర్చుకుందాం. మీ ఇంటి ముందు పువ్వులందరూ బాగున్నారు. మీకు చాలా తిక్క ఎక్కువ అనుకుంటా. అదే నాన్న, అన్ని చక్కగా ఉన్నాయి అంటున్నారు. అవునా? ఏమిటో వీళ్ళ తెలుగు, అయినా మన వంటలన్నీ వీళ్ళకెలా తెలుసురా? గూగుల్ ని అడిగితే మొత్తం చెప్పారు. మీరు పేడ బాగా పెడతారట కదా. నేను పేడ పెట్టడం ఏమిట్రా? అదే నాన్న, కాడ ములంకాడ పులుసు నువ్వు బాగా పెడతావని చెప్పాను. సరే సరే, ముందు వాళ్ళు అడిగినవన్నీ తెచ్చిపెట్టు. వీళ్ళ భాష వినడం నా వల్ల కాదు. వామ్మో వామ్మో, మనందరం నెల పాటు తినేది రాది. మరి నీకు కోట్లొద్దంటే చెప్పు. సర్లే అయితే, ఈ ఘోరం చూడడం నా వల్ల కాదు. నేను బయట ఉంటాను. మరి కైరగారాలు తింటూ ఉంటే నా కడుపు నిండిపోతుంది. ఇప్పుడు సాంగ్లేవి వెయ్యకు బాబు, అంత టైం లేదు. నాన్న, నేను వాళ్ళతో డీల్ మాట్లాడాను. రోజుకి వాళ్ళకి 1000 కేజీల పేడ కావాలట. మన ఊరందరితో మాట్లాడి పేడంతటిని మన ఇంటికి వేయమన్నాను. వారానికి ఒక్కసారి వాళ్ళ మనుషులు వచ్చి ఆ పేడను తీసుకెళ్తారు. కైరా వాళ్ళు అక్కడి నుండి వెళ్లారు. పవన్ వాళ్ళ నాన్న ఊరందరితో మాట్లాడి పేడ అంతటిని వాళ్ల పెరట్లో వేయించాడు. వారం తరువాత పవన్ పరుగు పెట్టి వచ్చి, నాన్న నాన్న, మన పేడ వాళ్ళకు వద్దట. వాళ్ళ ప్రయోగం పనిచేయడం లేదట. వామ్మో వామ్మో, ఈ పేడ వేలు పోసుకున్నాను, నా డబ్బంతా ఆవిరైపోయింది. మనం తిని తినక దాచిన డబ్బంతా దీనికే పెట్టావు. డబ్బు ఎప్పటికైనా ఏదో విధంగా పోతుంది, మనుషులే ముఖ్యం నాన్న. వాళ్ల నాన్నకి డబ్బంతా పోయిందని గుండెపోటు వచ్చింది. పవన్ వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లాడు. 5 లక్షలు ఖర్చవుతుందన్నారు. ఆ పరిస్థితిలో పొలమైనా ఇల్లైనా అమ్మాలి, కానీ దానికి వాళ్ల నాన్న ఒప్పుకోడు. నేను ఇన్నాళ్ళు వేటిని అనుభవించకుండా వాటిని కూడబెట్టాను. నా ప్రాణం కోసం వాటిని అమ్మితే ఎలా? నిన్ను ఇంతకాలం కష్టపెట్టాను. నేను లేకపోయినా నువ్వు మీ అమ్మ సంతోషంగా ఉండండి. రోజా నీకు ఆపరేషన్ చేయడానికి తన ఒంటిపైన ఉన్న బంగారం అంతా అమ్మేసింది. నీకు కాసేపట్లో ఆపరేషన్ చేస్తారు. ఏమున్నా లేకపోయినా నువ్వు మాకు కావాలి నాన్న. పవన్ తను ఆడిన నాటకంలో వాళ్ల నాన్నకి బుద్ధొచ్చేలా చేద్దామనుకున్నాడు. కాని అనుకోని విధంగా అతనికి గుండెపోటు రావడం, వాళ్లకి ప్రాణం విలువే కాదు మనుషుల విలువ కూడా తెలిసొచ్చింది. దాయాల్సింది డబ్బు కాదు, మంచి జ్ఞాపకాలని తెలుసుకున్నాడు. పిసినారితనంతో తన జీవితంలో ఏది కోల్పోయాడో తెలుసుకుని మిగిలిన జీవితం తన కొడుకు కోడలి సంతోషం చూస్తూ ఆనందంగా గడపాలని నిర్ణయించుకున్నాడు. కైరగారు, ఇవాళ మీ గెట పదిరిపోయిందండి. ఏంటండి ఇంకా చూస్తున్నారు? మరి లైక్ చేయండి.